నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుడ్ మార్నింగ్ వినికొండలో భాగంగా పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ దస్తగిరి విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ. వినికొండలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న శనిశ్వరాలయం దాతల విరాళాలతో త్వరలో ప్రతిష్ట చేస్తామని అధ్యక్షుడు జానపాటి వెల్లడి. ఈపూరు మండలంలోని దేవాదాయ శాఖ భూములు కౌలుకు వేలంపాట వేశామన్న ఎండోన్మెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు గతంలో కౌలులో భూములు తక్కువ కౌలు దరకు వేలానికి తీసుకొని దేవాదాయ శాఖ ఆదాయానికి గండి కొట్టారని రైతులు వినతి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను త్వరలో పరిష్కరించడం జరుగుతుందని వినికొండ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ షేక్ దస్తగిరి అన్నారు. గుడ్ మార్నింగ్ వినికొండ కార్యక్రమంలో భాగంగా 19, 20, 21 వార్డులలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేష్ కన్నా, కౌన్సిలర్లు ఎంఎస్కే బాషా, గర్రే శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులతో కలిసి పర్యటించారు. ఆయా వార్డుల్లోని ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సహకారంతో పట్టణంలో అన్ని వార్డుల్లో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు అవసరమైన చోట్ల నిర్మాణం జరుగుతుందని, విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలు అధికంగా ఉండటం గమనించామని ఆ శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన చోట నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ వినకొండలో భాగంగా నందిని నరసింహరావు గారు, 21 కౌన్సిలర్ గర్రే శ్రీనివాసరావు గారు వీళ్ళందరం కలిసి కూడా ఈ 3 వార్డుల్లో ఉన్న సమస్యలని మరి పరిశీలించడం జరిగింది. మరి మన కమిషనర్ గారు చెప్పినట్లు మరి విద్యుత్ శాఖ వారు కొంచెం స్పందించాలి. మన నగరంలో మన పట్టణం వినకొండ పట్టణంలో చాలా చోట్ల కూడా వైర్లు కిందకి రావటం, మరి పోల్స్ తగినంత లేకపోవటం, లో వోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉంది. మరి మీరు ఏదైతే మీరు ఇవన్నీ కూడా మేము డైలీ మీకు ఫోన్లు చేస్తూనే ఉన్నాము. మరి మీరు దీనికి పరిష్కార మార్గంగా మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మున్సిపాలిటీ సంబంధించి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా 1x1 అది కన్స్ట్రక్షన్ చేసుకుంటూ మరి కొన్ని చోట్ల పూడికతీత తీసుకుంటూ పోతున్నాము. వినుకొండ పట్టణంలో ప్రతిరోజు పర్యటన జరుగుద్ది. అందరి కౌన్సిలర్ కూడా చక్కగా సహకారం అందిస్తున్నారు, వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన కమిషనర్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. దేశంలో ముందు మంచిగా చేసి వినుకొండ పట్టణాన్ని ఆధునీకరిస్తాము. అదేవిధంగా మన వినుకొండ ఎంతో మరి ఈ కరెంటు సమస్య, ఈ డ్రైనేజ్ సమస్య కూడా వారి ఉన్న సమస్యలను వారి దగ్గర తీసుకెళ్తాను. వారు కూడా నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ అందరి సహకారంతో మన వినుకొండ పట్టణాన్ని మరి రాబోయే రోజుల్లో చాలా సమస్యలు తక్కువగా ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొన్ని వార్డ్స్ సపరేట్ ప్రత్యేకంగా మనం చూడాల్సిన జరిగింది. మనకి భాష ఒకటి, శ్రీనివాసరావు ఒకటి, వీళ్ళందరూ వాళ్ళు తిరిగాము. మనం కొన్ని సమస్యలు గుర్తించాము, కొన్ని స్పాట్లోనే చైర్మన్ గారు అప్పటికప్పుడే పరిశీలించమని కోరారు. వాటికి ఇమీడియట్గా మేము ఎస్టిమేట్లు వేసేసి వాటికి ఇమీడియట్గా మేము వాటి యొక్క సమస్యలను పరిష్కారం చేసేస్తాము. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, మున్సిపల్ సమస్యల కంటే విద్యుత్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి వినుకొండలో. ఎక్కడికి పోయినా విద్యుత్ సమస్యల గురించి, లో వోల్టేజ్ గురించి, సగం చేసి ఆగిపోయిన వర్క్స్ గురించి కంప్లైంట్ ఇస్తున్నారు. కాబట్టి విద్యుత్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ గుడ్ మార్నింగ్ వినుకొండలో చైర్మన్ గారితో, మాతోటి, వార్డు కౌన్సిలర్స్ తోటి ఎవరన్నా మీరు లైన్ మ్యాన్స్ కింద వస్తే ఈ చిన్న చిన్న అంటే డబ్బులు లేకుండా చేసే పనులు ఏమైనా ఉంటే చేయడానికి వీలుంటుంది. కాబట్టి దయచేసి విద్యుత్ అధికారులు స్పందించి మాతో పాటు మీరు లైన్ మ్యాన్స్ కింద పంపించగలిగితే అక్కడ చిన్న చిన్న సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి బాగుంటుంది. తీవ్రమైన కంప్లైంట్లు ఉన్నాయి విద్యుత్ సంబంధంగా, అందుకని దయచేసి మీరు ఈ విషయాన్ని స్పందించి మాకు సహకారం అందించి మున్సిపాలిటీకి సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజున వినుకొండ పట్టణంలోని 19వ వార్డు ఎంఎస్కే భాషా గారిది, అదేవిధంగా 21వ వార్డు గర్రే శ్రీనివాసరావు కౌన్సిలర్ గారి వార్డులని మన మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ దస్తగిరి గారు, అదేవిధంగా కమిషనర్ గారు శ్రీనివాస్ గారు పర్యటించి ఆ వార్డులో ప్రజలు, అదేవిధంగా కౌన్సిలర్స్ చూపించిన సమస్యలని, డ్రైనేజీ కావచ్చు, కరెంటు సమస్యలని కానీ అన్నింటిని గుర్తించడం జరిగింది. వీటన్నిటిని కూడా త్వరలోనే
మన స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గుడ్ మార్నింగ్ వినుకొండ గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు డాక్టర్ దశగిరి గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు మరియు 19వ వార్డు కౌన్సిలర్లు, 20వ వార్డు, 21వ వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా గుడ్ మార్నింగ్ వినుకొండ అని చెప్పి ప్రభుత్వం రాగానే 2 సంవత్సరాల్లో ఎటువంటి అయితే పనులు ఉన్నాయో ఆ అభివృద్ధి పథంలో గౌరవ శాసనసభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క అనుచరులతో ఇప్పుడు మన గౌరవ చైర్మన్ గారు 32 వార్డులు కూడా పర్యటన చేసి ఏ విషయాలు ఉన్నాయో అవి మొత్తం పరిష్కార దిశగా దూసుకెళ్ళిపోతున్నారు అభివృద్ధి పథకంలో. అందువల్ల ఇప్పుడు వీళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. వేణుకొండ మండలంలోని గ్రామాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించినట్లు ఎంపీడీఓ వేముల వెంకట శివయ్య తెలిపారు. నరగాయపాలెం గ్రామ సచివాలయం, అందుగులపాడు జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో కరోనా వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. ఒక్కొక్క చోట 150 డోసుల చొప్పున 2 గ్రామాలలో దాదాపు 300 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. గ్రామాలలోని ప్రజలు అందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని కరోనాకు దూరంగా ఉండాలని సూచించారు. వేణుకొండ పట్టణంలోని విద్యానగర్ ప్రభుత్వ పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత, కేంద్ర నిర్వాహకులు అరుణకుమారిల ఆధ్వర్యంలో 5వ వార్డు కౌన్సిలర్ పోలూరి అంజలిదేవి గర్భిణీ బాలింతలకు ఫోర్టిఫైడ్ రైస్ను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఈ రైస్ వలన మంచి పోషణ విలువలు కలిగి తల్లులు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. తల్లులందరూ ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని తప్పకుండా తీసుకోవాలని పేర్కొన్నారు. వినుకొండ పట్టణంలో శరవేగంగా నిర్మాణమవుతున్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థాన నిర్మాణ పనులకు దాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. పట్టణానికి చెందిన కొందరు నిర్మాణ పనులను పరిశీలించి 61,232 రూపాయల నగదును విరాళంగా ఇచ్చారని అన్నారు. ఆలయ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మన 2 తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా మన వినుకొండ పట్టణంలో నర్సోపేట రోడ్డునందు ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణమవుతున్నటువంటి మహిమాన్విత ఆలయం శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం. ఈ యొక్క మహిమాన్విత ఆలయానికి ఈ వారంలో వచ్చినటువంటి ఈరోజు ఇక్కడ దేవస్థానం వద్దకు విచ్చేసి కుటుంబ సమేతంగా విరాళాలు అందజేసినటువంటి వారు కీర్తిశేషులు గోళ్ళ సత్యనారాయణరావు గారు స్వామిగారు. వీరి జ్ఞాపకార్థం వీరి ధర్మపత్ని గురువర్ధన, వీరి కుమారులు హనుమంతరావు, వీరి ధర్మపత్ని లక్ష్మీ, లక్ష్మీ స్వాతి మరియు వీరి లక్ష్మీగారు, వీరి యొక్క కుమారుడు స్వాతి, ప్రసీద, చైత్ర మరియు పూర్ణచంద్రరావు, వీరి ధర్మపత్ని లక్ష్మీశ్రావణి, వీరి యొక్క కుమారులు హేతల్, కుమార్తె శ్రీనిధి మరియు మరొక కుమారుడు భాస్కర్రావు, వీరి ధర్మపత్ని నీలిమ మరియు వీరి యొక్క కుమారుడు శ్రీకరు, ఋషి అండి. వీరు ఈరోజు స్వామివారి దేవస్థానం వద్దకు విచ్చేసి నిర్మాణ పనులను మొత్తాన్ని కూడా వీక్షించి స్వామివారికి 51,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఇక్కడికి వారికి కూడా మా శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరపున కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వీరు స్వామివారికి శనీశ్వర స్వామి పట్టాభిషేక నిర్మాణ నిమిత్తం అందజేశారు. అంతేకాకుండా మరొకరు మన వినుకొండ పట్టణంలో శృంగార వనంలో నివాసం ఉంటున్నటువంటి సోము చౌడమ్మ గారి జ్ఞాపకార్థం వీరి యొక్క భర్త వెంకటేశ్వర్లు గారు, వీరి యొక్క కుమారులు రాధాకృష్ణ, ఏడుగొండలు శ్రీనివాసరావు గారు 10,116 రూపాయల స్వామివారికి ఈరోజు ఇక్కడ దేవస్థానం వద్దకు వచ్చేసి విరాళాలను అందజేశారు. సో కాబట్టి ఇది ఎంతోమంది ఈ విరాళాలను అనేటువంటిది ఈ లాక్డౌన్లో కూడా కరోనా సమయంలో కూడా విపత్కర పరిస్థితుల్లో కూడా దేవస్థానం వద్దకు ఇచ్చేసి విరాళాలను సమర్పిస్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు అందరు కూడా వీక్షించున్నారు స్వామివారి 3 విమాన గోపురాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇవి కూడా 3 నుంచి 4 నెలల లోపల వ్యవధిలో మొత్తం కూడా పూర్తవుతాయి. తదుపరి ఈ ప్రతిష్ట కార్యక్రమం ఎప్పుడనేది 3 నెలల తర్వాత అనౌన్స్ చేస్తాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో స్వామివారి దేవస్థానానికి ప్రతిష్ట కార్యక్రమం అనేటువంటిది పూర్తి చేస్తామని చెప్పేసి అందరికి కూడా భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం శం శనేశ్వర. వినుకొండ పట్టణంలోని నర్సాపేట రోడ్డులో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, ఆధార్ కేంద్రంలోకి వచ్చిన వారికి శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేసినట్లు సభ్యులు తెలిపారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ తమ ఫౌండేషన్ ద్వారా కరోనా నిబంధనలు పాటిస్తూ పేదలకు ఆహారం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇనుకొండ పట్టణంలో శివశక్తి నీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఆధార్ నమోదు కేంద్రం దగ్గర భోజనం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఆకలితో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆకలి తీరుస్తున్నటువంటి శివశక్తి నీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి గారికి, మాజీ శాసనసభ్యులు సహృదయులు ఆంజనేయ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కరోనా నిబంధనలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ భోజనాలు ఇస్తున్నటువంటి శివశక్తి సిబ్బంది వాలంటీర్లకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వినుకొండ నియోజకవర్గ కాపు సేవా సంఘం అధ్యక్షులు, మిత్రులు శంకర శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, మిత్రులు కాలింగి శ్రీను గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో లాక్డౌన్ సందర్భంగా నెల నుంచి సుమారు నెల రోజుల నుంచి భోజన కార్యక్రమం పేదవాళ్ళకి, ఆకలి కొన్న వాళ్ళకి కార్యక్రమాలు అన్ని సెంటర్లో అన్ని వాడకట్లో కూడా దిగ్విజయంగా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఆంజనేయ గారికి నా తరఫున మావన్ తరఫున కూడా శుభాకాంక్షలు వందనాలు చెబుతున్నాం. మాట్లాడికి మరి కౌలు సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారులతో సంప్రదించి త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని నర్సాపేట ఎంటోన్మెంట్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు. ఈపూరు మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంతో పాటు ఈపూరులోని శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానములకు సంబంధించిన పొలాలకు కౌలు వేలంపాటలు శనివారం దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం 19 ఎకరాల పొలం వీరపల్లి కృష్ణ, సాంబశివరావులు 105,500 రూపాయలకు, వీరేశ్వర స్వామి దేవస్థానం పొలం 1.79 ఎకరాలను పాతకమూరి రామాంజనేయులు, చింతల లింగయ్య, గంజనబోయిన వెంకటేశ్వర్లు 11,600 రూపాయలకు వేలం పాడుకున్నారని, కవులు 3 సంవత్సరముల వరకు ఉంటుందని ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. ప్రస్తుతం కొంత పొలానికే వేలం పాటలు జరిగాయని, మిగిలిన వాటిని త్వరలోనే కౌలుకు పాట పెడతామన్నారు. ఇదిలా ఉండగా గతంలో రైతు కాని వారు దేవుడి పొలాలను తక్కువ పాటకు కౌలుకు తీసుకొని వేరే రైతుకు ఎక్కువ కౌలుకిచ్చి లాభాలు పొందుతూ దేవాదాయ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారని కొందరు రైతులు లిఖితపూర్వకంగా వినతి పత్రాన్ని ఆయనకు అందజేయగా స్పందించిన ఆయన సమస్య పరిష్కారానికి పై అధికారులకు విన్నవించి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. 10వ తరగతితో పాటు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్లకార్డులతో వినూత్నమైన నిరసన కార్యక్రమం నర్సాపేట పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు ఆధ్వర్యంలో వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతితో పాటు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి మద్దతుగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పిలుపు మేరకు నర్సాపేట పార్లమెంట్ ఆధ్వర్యంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.